మోహన్ అడిగాడు ఆఫీస్కి రాగానే. పెళ్ళికొడుకు విజయం సాధించారా అంటూ. లేదండి అంది రిలీఫ్గా. అయ్యో మీరే వద్దనుకున్నారా వాళ్లే వద్దన్నారా? వాళ్లే అంది కాస్త దిగులు నటించి. నేనే అంటే బాగుండదని. వాళ్ళెవరో పిచ్చిమాలో కాలనుకుంటా. మీ సంబంధాన్ని వద్దని రిజెక్ట్ చేయడం ఏమిటి మిమ్మల్ని చూసిన తర్వాత? శ్వేత ఏం మాట్లాడకుండా మోహన్ని చూస్తుండిపోయింది. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే అంది శ్వేత చిన్నగా. నాకు పెళ్ళైపోయింది, లేకపోతే ఫస్ట్ గ్లాన్స్లోనే ఓకే అనేసేవాణ్ణి. జోక్ చేస్తూ నవ్వేశాడు. అతనన్న మాటకి ఆమె కళ్ళల్లో మెరిసిన మెరుపుని గమనించి తను తప్పు మాట్లాడానేమో అన్న భావం కలిగింది అతడికి. సరదాగా అన్నానంతే, డోంట్ టేక్ ఇట్ సీరియస్ అన్నాడు చిన్నగా నవ్వుకుంటూ. తన సెక్షన్లోకి వెళ్ళిపోయింది శ్వేత. మోహన్ నోటి నుండి వచ్చిన ఆ మాట శ్వేత ఓ నిర్ణయం తీసుకోవటానికి కారణమయ్యింది. ఇక లాభం లేదు, నేను మూగ ప్రేమను మనసులో దాచి దాచి కుమిలిపోనక్కర్లేదు. అతని నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. నాకు పెళ్ళైపోయింది అన్నాడంటే అదే తనకి ప్రతిబంధకం తప్ప మరేమీ లేదు. నీ మీద నాకు అమితమైన ప్రేమ అని అర్థం కదూ. నేనే ప్రొసీడ్ కావాలి, తప్పదు. నచ్చిన వాణ్ణి పొందాలంటే సాహసం తప్పదు. మర్నాడు లంచ్లో మోహన్ అడ్రస్ సంపాదించి శిల్పను కలిసి వచ్చింది. ఆ రాత్రి శ్వేత నిద్రపోలేదు, ఆలోచనలే ఆలోచనలు. ఏమనుకుందో ఏమో శిల్ప, పాపం బిత్రపోయింది. పిచ్చిచూపులు చూసింది. ఏదో పెద్దలు కుదిర్చిన సంబంధం అయి ఉంటుంది, కట్నం గిట్నం గట్టిగా తెచ్చుంటుంది. అయ్యగారిని యథాశక్తి పూజిస్తూ ఉండి ఉంటుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే తెలియదు కదా పాపం. నిన్న రిజల్ట్ ఎలా ఉందో, అయినా తను చెప్పింది కదా మీ లీగల్ రైట్స్ అన్నీ మీవే, నాకేమీ వద్దని. అర్థం చేసుకుంటుందో లేదో, అయినా మోహన్ నచ్చజెప్పి ఒప్పించుకుంటాడులే. నేను ఇలా సడన్గా ఇంటికి వెళ్ళటం, ఆమెను పర్మిషన్ అడగటం చూసి నా ధైర్యానికి మెచ్చుకుంటాడులే మోహన్. ఏమో తనకి మోహన్ అంటే ఇంత అనురాగం ఎలా కలిగిందో, తనకే ఆశ్చర్యం వేస్తుంటుందో ఒక్కోసారి. అసలు మోహన్ వాడే స్ప్రే చాలు తనకు మత్తెక్కించటానికి. అతని చుట్టూ ఆ పరిమళం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎంత లైట్ ఫ్రాగ్రెన్స్ అంటే అది ఒక లో వాయిస్లో వస్తున్న మధురమైన పాటలా అనిపిస్తుంటుంది, గాలిలో తేలిపోతున్నట్లుంటుంది. అటువంటి పర్ఫ్యూమ్ కోసం తన ఎన్ని షాపులు తిరిగిందో చివరికి పట్టుకోగలిగింది. అప్పుడనిపించింది ఈ వాసన అతడికే ప్రత్యేకమైన గుర్తులా ఉండాలి, తను వాడకూడదు, అలా చేస్తే అతడి ప్రత్యేకత తగ్గిపోతుంది అనుకుని వేరే పర్ఫ్యూమ్ తీసుకుంది. రేపు ఆఫీస్కి వెళ్ళగానే తనకి పిలిపొస్తుంది అనుకోగానే శ్వేత గుండెలు కొట్టుకున్నాయి. మరీ ఇంత ధైర్యమా శ్వేత అని ఆశ్చర్యపోతాడు. నాలో ఏం చూసి ప్రేమించావు అని లాలనగా అడుగుతాడు. తను ఎలా చెప్పాలి? ఇక్కడ కాదు ఏకాంతంలో అనాలి. అప్పుడు తొలిచూపు నుండి ఈ క్షణం వరకు ఎంతలా ప్రేమించి ధ్యానిస్తుందో వివరించి చెప్పాలి. అప్పుడేమంటాడు? నీ ప్రేమకు నా జోహార్లు అని కృతజ్ఞతతో తనని దగ్గరికి తీసుకోడు. మర్నాడు ఆఫీస్కి హుషారుగా బయలుదేరింది శ్వేత. అతడి నుండి ఎదురు చూస్తున్నట్లుగానే ఒక గంటలో పిలుపొచ్చింది. నిన్న పెండింగ్ వర్క్ పూర్తి చేసిన శ్వేత అన్నీ సర్ది బయలుదేరింది. గంధరంగు చుడిదార్ వేసుకుంది, అది ఆమె వంటి రంగులో కలిసిపోయి మరింత సుకుమారంగా కనబడుతోంది. శ్వేత తలుపు తోసుకుని వచ్చి ఎదురుగా కూర్చుంది. తల వంచి అందమైన చేతులతో బుక్ తెరిచి తన వాయిస్ కోసం అలర్ట్గా ఉండి ఇంకా స్టార్ట్ చేయలేదేంటా అన్నట్టు తలెత్తి చూస్తున్న శ్వేతనే గమనిస్తున్నాడు మోహన్. అమాయకంగా రెప్పలార్పుతూ మళ్లీ కళ్ళు దించుకున్న శ్వేత పసిపిల్లలా అమాయకంగా కనిపిస్తోంది అతడి కళ్ళకి. ఈరోజు శ్వేతను నిలదీసి అడగమని శిల్ప గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఉదయం. అదే ప్రిపేర్ అయి సంగతి ఏమిటని అడుగుదాం అనుకుని పిలిచాడు. కానీ ఆమె మొహంలో ఏ విధమైన ఇబ్బంది లేదు, చాలా క్యాజువల్గా ఉంది. ఈ పిల్ల జోక్ చేస్తుందేమో సరదాగా. శ్వేత కూడా లోపల కొంచెం టెన్షన్గానే ఉంది, అయినా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని ఇన్నోసెంట్గా చూసింది. అసలు ఈ అమ్మాయినా మా ఇంటికి వచ్చింది, లేక ఇంకెవరో అమ్మాయి సరదాగా ఆట పట్టించిపోయిందా శ్వేత పేరు తెలుసుకుని? ఇలా అనుకోగానే మోహన్కి చాలా రిలీఫ్గా అనిపించింది. వెంటనే తన ఆలోచనలన్నీ విరమించుకుని పక్కనే రెడీగా ఉన్న ఫైల్ అందుకుని నోటింగ్ ఇవ్వటం ప్రారంభించాడు. శ్వేత బుద్ధిగా ఫైల్ తీసుకుని వెళ్ళిపోయింది. అమ్మయ్యా అని నిట్టూర్చాడు మోహన్. టెన్షన్ అంతా వదిలించుకున్నాడు, పనిలో పడిపోయి. శ్వేత ఆశ్చర్యానికి అంతులేదు, ఆశ్చర్యం తగ్గాక నిరాశ ఆవహించింది. బలవంతంగా హుషారు తెచ్చుకుని పనిచేయటం ప్రారంభించింది. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాడు మోహన్ యథాప్రకారంగా. చేయవలసిన పనులన్నీ ముగించుకుని బాత్రూంలోకి ఒకసారి తొంగి చూసిన శ్వేతని ఖాళీ కుర్చీ వెక్కిరించింది.
నిట్టూర్చి తను కూడా ఇంటికి బయలుదేరింది. భర్త ఇంటికి రాగానే మంచినీళ్ళిచ్చి ఎదురుగా కూర్చుంది శిల్ప. ఏమంటుంది మీ పిఏ? వెటకారంగా అడిగింది. ఆమెకి పొద్దున్న నుండి చాలా టెన్షన్గా ఉంది. ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కుందాం అనిపించింది కూడా, బాగుండదని ఊరుకుంది. టీ తాగి కప్ కింద పెడుతూ, అసలు అడగనే లేదు అన్నాడు. ఏ అంది విసురుగా. అసలు ఆ అమ్మాయో కాదో మన ఇంటికి వచ్చింది అనిపించింది. ఆ పిల్ల చాలా అమాయకంగా కనిపిస్తోంది. తన పనేదో తానేమో అన్నట్లుగా కనబడుతోంది. అనవసరంగా తొందరపడి ఆ పిల్లని హర్ట్ చేయడం ఎందుకనిపించింది. ఆ పిల్లే, మీ ఆఫీస్ ఫంక్షన్ ఫోటోలో పిల్లని కూడా చూపించాను కదా, చిరాగ్గా అంది లేస్తూ. అవును కదూ, ఫోటో కూడా చూపించావు, నిజమే, ఆ విషయమే మర్చిపోయాను అన్నాడు అతడు. శిల్పకి ఇంకా ఒళ్ళు మండింది. జాలేసిందా? ఇంటికొచ్చి పెళ్ళా నేను క్షోభ పెట్టిందే అని నా మీద జాలేయలేదు కదూ. క్షోభ ఎందుకమ్మా, ఏదో చిన్నతనం, చిన్నపిల్ల, ఇన్ఫాచ్యుయేషన్. సినిమాలు చూసి, సీరియల్స్ చూసి అలా ఊహించుకుంటుందేమో. మనం కామ్గా ఉంటే తనే మర్చిపోతుంది. ఊరికే తెగ ఆవేశపడిపోయి మనం ఎందుకు బయటపడాలి చెప్పు. గురువుగా చూస్తున్న శిల్ప తలపై చెయ్యి వేస్తూ, నా మీద నమ్మకం లేదా అన్నాడు లాలనగా. అది కాదండి, అసలు అలాంటి భావనలే ఆడవాళ్ళకి ఎంత బాధ కలిగిస్తాయో మీకు తెలియదు. ఆ అమ్మాయి అన్నది నిజమే అయితే అన్న ఊహే నాకు భరించరానిదిగా ఉంటోంది తెలుసా. నువ్వు ఇలా భయపడటం నాకు అవమానంగా ఉంది, ఆమె గాజులు సవరిస్తూ అన్నాడు. శిల్ప ఏం మాట్లాడలేదు. చూడు శిల్ప, నా మీద నీకున్న నమ్మకం ఇంతేనా? ఆమె పిల్ల వేషాలు వేస్తున్నదంటే నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, ఆమె వీపు నిమురుతూ అన్నాడు. అప్పటికి శిల్ప కోపమంతా తగ్గిపోయి అతడి భుజం మీద తలవాల్చింది. మర్నాడు భర్త ఆఫీస్కు వెళ్ళిన తర్వాత శిల్పకి మళ్లీ మనస్సు మారింది. ఇలా మర్యాదగా వదిలేస్తే ఆ పిల్లకు లోకువు కదా, ఒకసారి పిలిచి అవమానిస్తే ఒళ్ళు దగ్గరుంచుకుని ప్రవర్తిస్తుంది. ఏమీ అనలేదు కదా అన్న అలుసు తీసుకుని ఆఫీస్లో ఏమన్నా ఎక్కువగా ప్రవర్తిస్తుందేమో. అంత మాత్రాన టెంప్ట్ అయిపోయే బలహీనుడు కాదు మోహన్. ఆడవాళ్ల సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆడవాళ్లకే సలహా ఇవ్వగలడు. మళ్లీ ధైర్యం వచ్చింది. ఏదో ఒక విధమైన ముళ్ళులాంటి బాధ కలుగుతూనే ఉంది శిల్పకి. ఆ పిల్ల గుర్తొచ్చినప్పుడల్లా. ఒకరోజు ఆఫీస్ నుండి వస్తూనే అన్నాడు మోహన్, ఏదైనా సినిమాకు పోదామని. ఏం మంచి పిక్చర్స్ లేవు అంది పేపర్ తీసి చూస్తూ. ఇవాళేదో పిక్చర్ రిలీజ్ ఉన్నట్టుంది కదూ, అదే ఇద్దరు హీరోయిన్ల కథ అంది విసుగ్గా. సరే దానికే పోదాం. ఏం వద్దు అని వెక్కిరించింది. నీకు చాలా ఇష్టం కదా, తెగ సస్పెన్స్ ఫీల్ అవుతావు కదా ఇద్దరిలో ఎవరు హీరోయిన్ అని. ఏం మాట్లాడలేదు శిల్ప, ఆ సమస్యని ఇప్పుడు వేరే కోణంలోంచి చూస్తున్నావు కదూ, కొంటెగా అంటున్న కృష్ణమోహన్ వైపు చిరచిరా చూసింది. పక్కింటి ఆవిడ పిలవటంతో శిల్ప ఆ విషయం మర్చిపోయింది. ఆ రాత్రి మోహన్ ఎదపై తలపెట్టి పడుకున్న శిల్పకి ఆగకుండా కన్నీళ్లొచ్చాయి. ముక్కు ఎగబీలుస్తుంటే ఉలిక్కిపడ్డాడు మోహన్. ఏ పిచ్చి, ఏం చేస్తున్నావు అంటూ ఆమె భుజాలు పట్టి లేపబోయాడు. ఆమె మరింత దగ్గరగా అతుక్కుపోయి కదలకుండా అలాగే పడుకుంది. అతడి చెయ్యి ఆమె వెన్ను నిమురుతూ ఉండిపోయింది నిశ్శబ్దంగా. ఆ స్పర్శలోని భరోసాతో వెంటనే నిద్రపోయింది శిల్ప. మోహన్కి మాత్రం నిద్రపట్టలేదు. శిల్ప ముందు కొట్టిపారేసినా గాని శ్వేత తన ఇంటికొచ్చి తన భార్యతో ఆ విధంగా మాట్లాడటం ఒక విధంగా మోహన్కి అవమానకరంగానే ఉంది. ఏం ఆడవాళ్ళు, మంచిగా ఉంటే చేతగానివాడనుకుంటారు, చెడ్డగా ఉంటే దుర్మార్గుడు అంటారు. ఏమైనా వాళ్లదే పైచే. అసలు ఆ పిల్లెవరు, తానెవరు? ఒక ఆఫీస్లో పనిచేసినంత మాత్రాన ఇలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకుంటారా? ఆఫీస్లో ఎంతమంది పనిచేయటం లేదు, అందరి సంబంధాలు కేవలం పని వరకే, అంతేగాని ఇవేం ఆలోచనలు. పోనీ అమాయకత్వంతో అలాంటి భావనలు కలిగాయనుకున్నా తనకి పెళ్లైన విషయం తెలిసి వెనక్కు తగ్గాలి గాని, అదేదో చావు బతుకుల సమస్యలా తీసుకుని సరాసరి ఇంటికొచ్చి బెదిరించటం, పర్మిషన్ కావాలట పెళ్లి చేసుకోవటానికి, ఎంత ధైర్యం! అది మూర్ఖత్వమా లేక పొగరుబోతానమా? ఆమెకి ఎలా తోస్తే అలా మాట్లాడేస్తుందా? ఒక్కోసారి ఆ పిల్ల చాలా అమాయకురాలేననిపిస్తుంది, మరోసారి చిరాకేస్తుంది ఆ విషయం తలుచుకోగానే. అసలు తాను ఆమెకి అంత చనువు ఇవ్వనేలేదు కదా, మరీ వాతావరణం డ్రైగా ఉండకూడదన్నట్టుగా కాస్త సరదాగా ఉంటాడు తను. అది కూడా తన పొరపాటేనేమో. తరచుగా లీవ్లు పెడుతుంటే ఊ అంటే అమ్మా, ఆ అంటే అమ్మా, అవునా అన్నాడు ఒకసారి లీవ్ లెటర్పై సంతకం పెడుతూ. అది అది అంది నానుస్తూ. మరేమిటండి అన్నాడు తను వెక్కిరిస్తూ.
పెళ్లి చూపులండి అంది. సరేనన్నాడు. వచ్చాక కాబోలు తను అడిగాడు ఏమైంది అని. కుదరలేదని అంది. నెక్స్ట్ టైం బెటర్ లక్, నాకు పెళ్ళైపోయింది, లేకపోతే మిమ్మల్ని చూడగానే ఓకే అనేసేవాణ్ణి అన్నాడు తను సరదాగా. ఆ అమ్మాయికి ఆత్మవిశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో. ఆ మాటకి ఆమె కళ్లల్లో నియోన్ లైట్ల మెరుపు కనిపించింది. తనకు అర్థం కాలేదు, కానీ తను వెంటనే సారీ కూడా చెప్పినట్లున్నాడు. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది ఆమె. ఆ సంఘటన గుర్తుకురాగానే చెమట్లు పట్టాయి మోహన్కి. తను శ్రద్ధగా అన్న మాటలని ఆమె సీరియస్గా తీసుకుని ఇలాంటి ఆశలు పెట్టుకున్నదేమో. దూరాలోచన లేకుండా క్యాజువల్గా అన్నమాట వల్లే ఇంత అపార్థం జరిగిందేమో. అనవసరంగా ఒక ఆడపిల్లతో హద్దులు మరిచి మాట్లాడానేమో అనుకోగానే మోహన్కి చాలా గిల్టీ ఫీలింగ్ కలిగింది. అద్దంలాంటి మనసున్న ఆడపిల్లతో ఆషామాషిగా ఒక మాట అనటం తప్పేనేమో. అయినా చక్కగా చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయి సరదా విషయాల్ని లైట్గా తీసుకోకుండా ఇలాంటి అభిప్రాయం పెంచుకోవడం ఏమిటి? సిలీగా, అసహనంగా అనుకున్నాడు. అయినా తను ఇంతగా ఆలోచిస్తున్నాడు గాని ఆ అమ్మాయి ఈ విషయం మర్చిపోయే ఉంటుంది. ఏదో ఎమోషన్లో అలా ఆలోచించేసి ఇంటికొచ్చి ఉంటుంది. తగ్గాక కామ్ అయిపోయింది అనుకోగానే అతడికి నిద్రపట్టేసింది. ఉదయం మెలుకోగానే గాఢంగా నిద్రపోతూ కనిపించింది శిల్ప. ఆమె అమాయకమైన మొహం చూస్తూ అలాగే కొంతసేపు పడుకున్నాడు. తర్వాత అతడికే దిగులు కలిగి మెల్లిగా జరిగి ఆమె గుండెల్లో తలదాచుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు. మళ్ళీ శిల్ప లేపుతుండే లేచాడు. ఇవాళ ఆ శ్వేత విషయం ఏదో ఒకటి మాట్లాడి సంగతి తేల్చేయాలి. ఆ తర్వాత శిల్ప మనసులో ఉన్న దిగులు తీసిపారేసి ఈ విషయాన్ని జోక్ చేసి శిల్పని సరదాగా నవ్వించాలి అనుకుంటూ ఆఫీస్కు బయలుదేరాడు. ఆఫీస్కి రాగానే గుర్తొచ్చింది మోహన్కి ఆ రోజు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉందని. మీటింగ్ పూర్తయ్యేటప్పటికీ 3 అయ్యింది. ఆ మీటింగ్ మినిట్స్ కూడా మోహన్ తయారు చేయవలసి వచ్చింది. అంతా తయారయ్యేటప్పటికీ 2 రోజులు పట్టింది. అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. పాపం, ఈ 2 రోజులు శ్వేత చాలా కష్టపడి మినిట్స్ తయారు చేసింది తనతో పాటు అనుకుంటూ ఆమెకి థ్యాంక్స్ చెప్పాడు. భలే వారే, మీరు కష్టపడలేదా? నవ్వేసింది శ్వేత. ఇంటికి పోగానే శిల్పమోహన్లో కనిపించిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. రేపు అడుగుతాను శిల్ప, కాస్త బిజీగా ఉన్నాను అన్నాడు. శిల్ప ఆ విషయం మళ్ళీ ఎత్తలేదు. అయినా తనే ఏదో ఒకటి మాట్లాడి శిల్పకి సమాధానం చెప్పాలనుకున్నాడు మోహన్. ఆ రోజు నిజంగానే తీరిగ్గా ఉన్నాడు మోహన్. ఇదే మంచి టైం, అడగాలి అనుకుంటూ శ్వేతని పిలిపించాడు. లేత నీలిరంగు చుడీదార్లో ఇంకొంచెం అమాయకంగా వచ్చింది శ్వేత. మోహన్లో ఎటువంటి తొట్టుపాటు లేదు. ఏంటి సార్ అంటూ వచ్చి కూర్చుంది. కూర్చోండి, పనేమీ లేదు, మీతో మాట్లాడాలి అన్నాడు. చెప్పండి అంది చిన్నగా నవ్వుతూ. ఇది ఏప్రిల్ నెల కాదే, మీరు మా ఇంటికి వచ్చి ఏదో జోక్ పేల్చారట? ఇబ్బంది పడుతూనే క్యాజువల్గా అడగడానికి ప్రయత్నించాడు. శ్వేత చిన్నపుచ్చుకుంటుందేమో పాపం అనుకుంటూ. అయితే శ్వేత లాంటివే లేకుండా చిరుకోపంగా చూసింది. ఆశ్చర్యపోయాడు మోహన్. మీ మగవాళ్లకు తలకాయలే ఉండవు అంది విసుగ్గా చేతిలో ఉన్న పెన్ వైపు చూస్తూ. బిక్కమొహం వేశాడు మోహన్. తలెత్తి అతడి వైపు చూస్తూ, లేకపోతే ఏమిటండి, ఈ విషయం తెలిసిన 4 రోజుల తర్వాత అడుగుతున్నారా? నిలదీస్తున్నట్టు అంది. ఆడపిల్ల నోరు తెరిచి మనసులో మాట చెప్పినందుకు అభినందించేది పోయి 4 రోజులాగి తీరిగ్గా మొదలు పెడుతున్నారా? సరే పోనివ్వండి, ఏమిటి మీ సమస్య చెప్పండి అంది సంజాక్షి అడుగుతున్నట్టుగా. ఆమె ఉండవలసిన పరిస్థితిలో తానున్నాడు మోహన్. నేను పెళ్ళైన వాణ్ణి, మీరటువంటి అభిప్రాయం? నాకు అభ్యంతరం లేదు, చెప్పాను కదా 2వ భార్యగానైనా వస్తానని. మీ మాటలకి అర్థం లేదు, నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. ఎందుకు లేదు, మీకు ఈ ఇబ్బంది రాకూడదనే మీ భార్యను పర్మిషన్ అడుగుదామని వచ్చాను. ఆవిడ ఒప్పుకుంటే సరిపోతుందా? ఇంకేం కావాలి? మీరే అన్నారు మోస్ట్ ఎలిజిబుల్ స్పిన్స్టర్ అని, నాకేం తక్కువ? అన్నీ ఉన్నాయి, కాస్త బుర్ర తప్ప. బాగానే ఉందే? లేదు, పిచ్చి పట్టింది. అవును మోహన్ పిచ్చి, కళ్ళు మూసినా తెరిచినా మోహనే. కానీ నేను మీకు తగినవాణ్ణి కాదు. మీకోసం ఎవరో రాజకుమారుడు రెడీగా ఉండే ఉంటాడు. మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు, సరిగ్గా వెతుక్కోండి. నాకు తగినవాడెవరో నాకు తెలుసు. నా ఊహల ప్రియుడు, కలల రాజు మీరే. ఆ విషయంలో ఏ విధమైన మార్పు లేదు. చూడండి శ్వేత, నేను చెప్పేది వినను. మీకే కాస్త మతి చెడిందేమో అనిపిస్తోంది. నాకా? ఎందుకు? ఆశ్చర్యంతో అన్నాడు.
లేకపోతే ఒక చక్కని అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను అంటే అందులో అంకిత భావాన్ని అనురాగాన్ని అర్థం చేసుకోకుండా అమ్మమ్మలా ఈ నీతిబోధలేమిటి? విసుగ్గా చూస్తూ అంది. నేను నా భార్యను చాలా ప్రేమిస్తున్నాను తెలుసా? అన్నాడు ఆఖరి అస్త్రంలా. ప్రేమించండి, నో ప్రాబ్లం, నేనేమీ అది ఆపమని లేదే. చూడండి, మీరు అతిగా చేస్తున్నారు. ఒకరు ఒకరినే ప్రేమించగలరు. నేను నా భార్యని తప్ప ఇతరులని ఆ స్థానంలో ఊహించలేను. సరే, అలాగే కానివ్వండి, మీరు నన్నేమీ ప్రేమించనక్కర్లేదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. సరేనా? నాకు కావలసింది అన్ని విధాలా నాకు నచ్చేవాడు. అతడు నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను, విలాసంగా అంది. ఆఫ్టర్ ఆల్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్? అసహనంగా అన్నాడు. యూ అంది అల్లరిగా నవ్వుతూ. చూడండి, నిన్ను ప్రేమించలేను అన్నవాణ్ణి ప్రేమించడం ఏమిటి అని మీ కోపంగా లేదు? లేదు, ప్రేమిస్తాను అనేవాణ్ణి ప్రేమించడం కామన్, ప్రేమించను అనేవాణ్ణి ప్రేమలోకి లాగడం గొప్ప కదూ. అక్కడే నా గొప్పతనాన్ని చూపిస్తాను అంది. మీ పట్టుదల ప్రశంసనీయమే కానీ మీరు ఎంచుకున్న గోల్ మాత్రం బాలేదు. కొందరికి రీసెర్చ్ చేసి డాక్టరేట్ సంపాదించడం ఆనందం కలిగించినట్టే నాకు ఈ పని చేసి మిమ్మల్ని సాధించడంలో ఆనందం ఉంటుంది. మీరు చాలా చైల్డిష్గా ఆలోచిస్తున్నారు. నిజమే, అసలు చైల్డిష్నెస్ ఉండడమే ప్రేమకు గొప్ప అర్హత. సెల్ఫిష్నెస్ లేకపోవటమే దానికి కారణం. నా ప్రేమలో స్వార్థం లేదు, నిస్వార్థ ప్రేమ నాది. నిశ్శబ్దంగా ఉండిపోయాడు మోహన్. కొరకరాని కొయ్యేలా ఉన్న శ్వేతను చూస్తుంటే ఏమనటానికి తోచటం లేదు. ఓ పక్క నవ్వొస్తోంది, మరో పక్క విసుగొస్తోంది. అక్బర్ బీర్బల్ కథలో ఏనుగు తెచ్చి జాడీలో పెట్టమన్న పిల్లవాడి వరస గుర్తుకొస్తోంది. అసలు ఈమెవరు, తానెవరు, ఏ విషయం గురించి ఈమెను తను కన్విన్స్ చేస్తున్నాడు అనుకోగానే కోపం వచ్చింది అతడికి. కానీ అతడి సహజ సిద్ధమైన సౌమ్య స్వభావం వల్ల ఏమీ అనలేక ఊరుకున్నాడు. ఆమె కూడా నిశ్శబ్దంగా గోల్డ రంగు చూసుకుంటూ కూర్చుంది. మరికొంతసేపు కూర్చున్నాక మోహన్ అన్నాడు నెమ్మదిగా, మీ నాన్నగారు? మా నాన్నగారు రాజమండ్రిలో బిజినెస్ చేస్తారు, బట్టల షాపులు ఉన్నాయి మాకు. పెళ్లైన 20 సంవత్సరాలకు పుట్టిన గారాబు కూతుర్ని నేను, నాకెవరూ తోబట్టువులు లేరు. ఆదా సంగతి, అందుకే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని గారాబం చేసి పెంకెగా తయారు చేశారు. అర్థమైంది కదా, మీరు కూడా కాస్త గారాబం చేస్తే సరిపోతుంది కదమ్మా, చిరునవ్వుతో అంది. మీకేం కావాలో మీకే తెలియదు. ఎందుకు తెలియదు? మీలాంటి ఒక ముద్దుల బాబు. తెల్లబోయాడు మోహన్. విషయం సీరియస్గా అయ్యేట్లుగా ఉందని భయంగా చూశాడు ఆమె వైపు. ఏమిటా బెదిరిచూపులు, ఆడపిల్లలా అంది నవ్వుతూ. బుస్సున కోపం రాబోయింది అతడికి. కంట్రోల్ చేసుకుంటూ, చూడండి శ్వేతగారు అన్నాడు. చూస్తున్నాను మోహన్ గారు అంది అల్లరిగా. మీ వరస అమ్మాయి వెంటబడి వేధిస్తున్న అబ్బాయిలా ఉంది. ఏం చెయ్యను, మీ అందం అలాంటిది నన్ను పిచ్చిదాన్ని చేస్తోంది. అల్లరి చేస్తున్న పిల్లని గబుక్కున కొట్టాలని ఉన్నా కొట్టలేకపోతున్నట్టు చూశాడు. ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి, నిస్పృహగా అన్నాడు. పెళ్లి చేసుకుందాం, మీకు ఇష్టమైన నాళ్లు నాతో ఉండండి, తర్వాత నాకు బాబు పుట్టాక వాణ్ణి పెంచుకుంటూ జీవితం హ్యాపీగా గడిపేస్తాను. మీరు వారానికి 2 రోజులు, కనీసం 1 రోజు వచ్చినా చాలు. చూడండి, మీకేం తక్కువ, మీకు చక్కని సంబంధం నేను వెతికి పెడతాను. మీకంటే తగిన వరుడు నాకెక్కడా దొరకడు. పెళ్ళాడారు కదా అని సెంటిమెంట్ మీద దెబ్బ కొడుతూ నా బాబుకి తండ్రి మీరు అంటూ మీ వెంటపడి వేధిస్తాననుకుంటున్నారేమో, అలాంటి ప్రమాదమేం లేదు. నేను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కలదాన్ని. నా బతుకు నేను బతకగలను, నా బిడ్డని నేను పెంచుకోగలను. నాకు కావలసిందల్లా మీలాంటి అబ్బాయి అంతే. మీకు ఇష్టముంటే నా దగ్గరికి రావచ్చు, లేదంటే లేదు. ఏదో బాధ్యత అని అదని ఇదని మీరు ఆలోచించడం అవసరం లేదు ధీమాగా అంది. మీ వరస నాకేమీ అర్థం కావటం లేదు అంటూ అయోమయంగా చూశాడు. నేను చెప్తాను వినండి, భర్త తనతోనే జీవితాంతం ఉండాలని ఆడవాళ్లు కోరుకుంటారు. అలాంటి అదృష్టం మీరు నాకు 2 ఏళ్ల క్రితం దొరికింటే దక్కేదేమో, అలాని ఇప్పుడు మిమ్మల్ని మొత్తానికి వదులుకోలేను. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా, ఎప్పటికీ మిస్ అయ్యే కంటే దొరికినంతవరకైనా పొందడం మంచిది కదా. మీరు కేవలం ఆకర్షణలో పడి ఇంత ఆలోచిస్తున్నారు. కొన్ని రోజులకి మీరే ఈ ప్రలోభం నుండి తేరుకుని మనుషుల్లో పడతారని ఆశిస్తున్నాను. అందుకోసం ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను.
అంతే తప్ప మీరు నా మెడలో తాళి కట్టరు. నన్ను ఉద్యోగం మానేసి జైల్లో కూర్చోబెడతారా ఏమిటి? మిమ్మల్ని ఇంత ప్రేమించింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. మీరు ఇలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు, ఆలోచించుకోండి. టేక్ యూ ఓన్ టైం అంది బుద్ధిమంతురాల్న. ఇంతలో టీ అబ్బాయి టీ తీసుకురావటంతో అమ్మయ్య అనుకున్నాడు, ముందు కాస్త టీ తాగండి, అలసిపోయినట్టున్నాడు అన్నాడు. టీ తాగి, థ్యాంక్ యూ మోహన్ గారు, మీరు ఆలోచించుకుని నాకు చెప్పండి. నా ప్రేమ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ భార్యకి మీకు ఏ విధమైన హాని జరగదు. ఇది కేవలం నా పర్సనల్ రిస్క్ అంతే అంటూ లేచి వెళ్ళిపోయింది శ్వేత. టీ తాగినా ఉత్సాహం రాకపోగా చైర్లో వెనక్కి వాలి చేతులతో చిరాగ్గా తలబట్టుకున్నాడు మోహన్. ఎర్త్ ఈజ్ రౌండ్, మళ్ళీ మొదటికొచ్చింది మహాతల్లి అనుకున్నాడు. ఇంతలో ఇంటర్కామ్ ఫోన్ రింగ్ అయితే ఎత్తాడు. శ్వేతన్ సార్, ఆఖరిసారిగా చెప్తున్నాను, మీరు నా మాట మన్నించకపోతే నా చావుకి కారణం మీరే అని లెటర్ రాసి మరీ చనిపోతాను. ఆ లెటర్ ఎవరికి రాస్తారో తెలుసా? పోలీస్ ఇన్స్పెక్టర్కి కాదు, మీకే. అనవసరంగా నా జీవితాన్ని నాశనం చేయకండి. నా జీవితాన్ని అర్థవంతం చేయాలన్నా అర్థాంతరం చేయాలన్నా మీ చేతిలోనే ఉంది. ఇది మన ఇద్దరి విషయం. మన పెళ్ళైనా ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది. మీకే ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నాది. నా కోరిక ఒక్కటే, నన్ను ప్రేమించకపోతే మానేయండి, కనీసం నా ప్రేమను స్వీకరించండి. అభిమానంతో కాకపోతే సానుభూతితోనైనా. ఏకలవ్యుడు గురువు విద్యను నేర్పనన్నా గురువును మార్చలేదు. మీరు నా ప్రేమను కాదన్నా నేను మిమ్మల్ని తప్ప మరొకరిని కోరను. ఐ లవ్ యూ, ఐ అడోర్ యూ, ఐ వాంట్ టు లివ్ టు లవ్ యూ, దట్స్ ఆల్. నా ప్రేమ పుష్పాన్ని స్వీకరిస్తారో విసిరి పారేస్తారో మీ ఇష్టం. మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా నా జీవితం మీకెన్నడో అర్పణ అయిపోయింది. ఇకపోతే నేను బతికి ఉండాలా వద్దా అన్న విషయం తేల్చవలసింది మీరు అంటూ ఫోన్ పెట్టేసింది శ్వేత. ఫోన్ పెట్టేసి తిరిగి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఏం సార్, తలనొప్పిగా ఉందా? అకౌంటెంట్ శేఖర్ లోపలికి వస్తూ పలకరించాడు. అదేం లేదు అంటూ అతడు తెచ్చిన ఫైల్ తీసుకుని పనిలో పడ్డాడు. కొంతసేపటికి పని అయిన తర్వాత మళ్లీ శ్వేత విషయం గుర్తుకొచ్చింది. చిలికి చిలికి గాలివానైనట్టు చిన్న విషయం అని కొట్టి పారేసే కొద్దీ పెద్ద విషయం అవుతున్నట్లుందే. తన సమస్య ఎవరితోనూ చెప్పుకునేది కాదు, శిల్పతో చర్చిస్తే సలహాలు ఇచ్చే స్థితిలో లేదు. తన ముందే ఇరిటేటింగ్గా ఉంది. ఇదెక్కడి గొడవరా బాబు, ఏదో మంచి ఉద్యోగం దొరికింది, పెళ్ళయింది అని తను ఏ దిగులు లేకుండా హాయిగా ఉన్నాడు. అసలు ఈ పిల్ల తన ఊరిలో ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చింది? వచ్చింది పో, నన్ను మోహించటం ఏమిటి? ఇదేమన్నా పురాణకాలం అనుకుంటోందా? కనిపించిన వాళ్లను గాంధర్వ వివాహం చేసుకోవటానికి? ఎవరో క్రికెట్ ప్లేయర్ వల్ల పిల్లవాడు కావాలనుకున్న ఆవిడని ఆదర్శంగా పెట్టుకుందా ఏమిటి? జీవితం అంటే ఒక పాట పాడి పిల్లాన్ని కని పెంచుకోవటం అనుకుంటోందా? భర్త అంటే జీవితాంతం ఉండే తోడు నీడ అంతేగాని ఇలా ఆలోచిస్తోందేమిటి ఈ పిల్ల? ఆమెను ఇలాగైనా కన్విన్స్ చేసి చెప్పాలి, నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది. కాస్త పెంకిదే గాని మూర్ఖురాలు కాదు. ఆట్టే ప్రపంచం తెలిసినట్టు లేదు, అమాయకంగా ఆలోచిస్తోంది. ఇలా అనుకోగానే చిరాకంతా పోయి సీట్లోంచి లేచాడు. ఇంటికి రాగానే ఆ విషయం మర్చిపోయి రిలాక్స్ అయ్యాడు. ఏదో మ్యాగజైన్ చదువుతూ కూర్చున్నాడు. శిల్ప దగ్గరగా వచ్చి కూర్చుంటూ శ్వేత విషయం కుదిపింది. ఏమంటోంది అంటూ. జరిగిందంతా దాచిపెట్టి ఏం లేదు అనేద్దాం అనుకున్నాడు, కానీ అబద్ధం ఆడలేకపోయాడు. మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోయి నా చావుకి కారణం మీరే అని రాస్తానంటోంది. చావమనండి, గొడవ వదులుతుంది. ఏమవుతుంది అలా రాసి చస్తే? మండిపడుతోంది శిల్ప. నా ఉద్యోగం పోయి జైల్లో కూర్చోవలసి వస్తుంది నవ్వుతూ అన్నాడు. శిల్పం రాన్పడిపోయింది కొన్ని సెకండ్లు. మళ్లీ తేరుకుంటూ, మిగిలిన వాళ్ళు చెప్పరా ఆమె పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందని, ఆఫీస్ లేక మనుషులే లేరా అంది. అలాంటి పరిస్థితి వస్తే ఎవ్వరూ సాయం రారు. ఇది ఇప్పుడు చెప్తే ఆమెను అల్లరి పెట్టి నన్ను అల్లరి పెట్టుకున్న వాడిని అవుతాను. ఇలాంటివి ఒకరికి చెప్పుకునేవి కావు. మీరు భయపడతారేమిటి, ఆడదానిలా విసుగ్గా అంది. మగాడైనంత మాత్రాన దేనికి భయపడనక్కర్లేదనుకోకు. మాకుండే సమస్యలు మాకుంటాయి, మీకున్నంత సపోర్ట్ మాకుండదు. అయితే ఇంతకీ ఏమంటారు? అసహనంగా అంది శిల్ప. తొందరపడద్దు, కూల్గా పరిష్కరిద్దాంలే. నువ్వు ఈ విషయం గురించి ఏమీ ఆలోచించకు, అసలే నీ చిన్నబుర్ర తట్టుకోలేదు, చిలిపిగా అనబోయాడు. అవేవి ఎంజాయ్ చేసే స్థితిలో లేదు శిల్ప. ఆమెకి మూడ్ ఆఫ్ అయింది. ఇదెక్కడి పీడరా బాబు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. అక్కడే ఏదో పని చేసుకుంటూ ఉండిపోయింది.
ఆమెకి భర్త ధోరణి కాస్త చిరాకుని కలిగిస్తోంది. గట్టిగా రెండు మాటలంటే భయపడదా పిల్ల, కాస్త మందలించి ఇన్సల్ట్ చేస్తే నోరు మూసుకుంటుంది కదా. ఒక ఆడపిల్లకి భయపడతాడేంటి? ఈ మెతక ధోరణి చూసే ఆ పిల్ల ఇలా రెచ్చిపోతున్నదేమో. కనబడిన వాడినల్లా పెళ్లాడుతుందా? అందంగా ఉన్నాడే అనుకో, నచ్చాడే అనుకో, అయితే పెళ్ళిన వాడిని పెళ్లాడుతుందా? మతికాని చెడలేదు కదా. పెళ్లి వయసు దాటిపోయిన పిల్లేం కాదు, చిన్నపిల్ల, చక్కగా ఉంది. వెర్రి 1000 విధాలు కాబోలు. నేను ఇలా మొహం మార్చుకుంటే మోహన్ బాధపడతాడు. తనేం చేస్తాడు పాపం, ఆడపిల్ల కదా, ఏమంటానికైనా డెలికేట్గా ఫీల్ అవుతున్నాడు అనుకుంటూ వంట పని ముగించుకుని వచ్చి కూర్చుని, ఆ పిల్ల తల్లిదండ్రులు ఎక్కడుంటారు? ఆమె చాలా పూర్ గర్లా? ఈమె ఉద్యోగం వాళ్ళకి ఆధారమా? అలా అయి ఉండదులేండి, అలాంటి సంగతి అయితే ఇలాంటి వేషాలు వెయ్యదు అంది. నిజమే, ఆమె తల్లిదండ్రులు బాగా ఉన్నవాళ్లే. రాజమండ్రిలో బట్టల షాపులున్నాయంట, ఒక్కతే గారాల కూతురు. వాళ్ళని మొహమాట పెట్టి ఈ హైదరాబాద్ ఉద్యోగానికి వచ్చింది తప్ప నిజానికి ఉద్యోగం అవసరం ఉండి కాదనుకుంటాను. పైగా లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు వాళ్ళు. పెళ్లి చూపులకి ఊరెళ్ళి వస్తుంటుంది. బంధువుల ఇంట్లో ఉంటున్నానని ఒకసారి చెప్పినట్టుంది. అది సంగతి, తినదరక్క ఉద్యోగానికి వచ్చింది. ఇంట్లో కారాపం కాబట్టి బుర్ర ఎదగలేదేమో. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నట్టున్నాయి. సినిమాలు చూస్తూ నవలలు చదువుకోవటం తప్ప మరో లోకం తెలియదేమో వెర్రి వెంగళాయికి. పెళ్లి కాకముందు నువ్వు ఆ పనులే చేసేదానివనుకుంటాను సరదాగా అన్నాడు. కావచ్చు, కానీ పెళ్ళైన వాడి వెంటబడి ఐ లవ్ యూ అని అడుక్కోలేదు. లవ్ ఈజ్ బ్లైండ్ కదా, అవన్నీ ఆలోచించదు, జాలిగా అన్నాడు. అయితే నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తోందంటారా? చిన్న గొంతుకతో రహస్యంగా అంది. నాకైతే అలాగే అనిపిస్తోంది, తను చిన్నగా అన్నాడు. కొంచెం జాలిస్తోంది కదూ, ఆమెను చూస్తుంటే దగ్గరగా వచ్చింది. నాకు కూడా చెవి దగ్గరగా నోరు పెట్టి అన్నాడు. ఏం చేద్దామంటారు, గుసగుసగా అంది. నువ్వు చెప్పు అన్నాడు తను అదే గొంతుతో. ఓ పని చేద్దాం, కోరి వచ్చిన దాన్ని కాదనడం ఎందుకు, పెళ్లి చేసేసుకుందాం అంది సలహా ఇస్తున్నట్టు. కొందామేమిటి, ప్రేమించింది నన్ను, మన ఇద్దరినీ కాదు అన్నాడు. నువ్వు నేను వేరు కాదు కదా అంది జుట్టు సర్దుతూ. ఎందుకు కాదు, నువ్వాడా నేను మగా? నిజమే, పైగా అందగాడివి, స్మార్ట్గా ఇవి. ఎస్ అన్నాడు గంభీరంగా. అసలు నీలాంటి హ్యూమన్కి కనీసం ఇద్దరు పిల్లలు ఉండాలి. ఆఫ్కోర్స్ నువ్వు ఒప్పుకుంటే. ఎందుకు ఒప్పుకోను, ఎగిరి గంతేసి ఒప్పుకుంటా. ప్రామిస్? చెయ్యి చాపుతూ అడిగాడు. హా ప్రామిస్ అంటూ నెత్తి మీద టపీమను మొట్టికాయ వేసింది. అబ్బా అంటూ తలపట్టుకుని, అది చెయ్యా ఇనుప గుండా అన్నాడు. డైనమైట్ దొంగ మొహం, మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అంది. మగవాడికి మగబుద్ధి లేకపోతే ఆడంగి వధ అంటారు. మగబుద్ధి అంటే అమ్మాయిని పటాయించటమా? వలచి వచ్చిన వనితల్ని స్వీకరించటం. గ్యాడిద గుడ్డు కాదు, వీపు మీద పెద్ద గుడ్డు వేస్తూ పదండి భోంచేద్దాం ఆకలిస్తుంది అంటూ వంటిట్లోకి దారి తీసింది. రాత్రి పడుకునే ముందు, శ్వేత కథ సీరియస్ కాదు కదా అంది శిల్ప. నీకెందుకు అవన్నీ, నేను చూసుకుంటాను కదా అన్నాడు లైట్ ఆర్పుతూ. ఆ రాత్రి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మర్నాడు శ్వేతను పిలవకుండా అకౌంట్ సెక్షన్ కంప్యూటర్ అసిస్టెంట్ ప్రసాద్ని రిక్వెస్ట్ చేశాడు. మీరు ఒక 4 రోజులు నా వర్క్ అటెండ్ కావాలి అంటూ. అలాగే అన్నాడు ప్రసాద్. 3 రోజులు వరుసగా శ్వేతని పిలవకుండా ప్రసాద్తోనే పనులన్నీ చేయించుకున్నాడు మోహన్. శ్వేత ఆఫీస్కి వస్తున్నట్టు తెలుసుకున్నాడు, తను కూడా ఆమెకు కనబడలేదు. ప్రస్తుతానికి దూరంగా ఉంటే కాస్త తెలుసుకుంటుంది, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకున్నాడు కాస్త ఊపిరి పీల్చుకుంటూ. 4వ రోజు ఆఫీస్కి కాస్త ఆలస్యంగా వెళ్ళాడు. వెళ్ళగానే అటెండర్ చెప్పాడు శ్వేతకి ఒంట్లో బాగాలేదుట, ఆఫీస్కి వచ్చిన 1 గంటకి కళ్ళు తిరిగి పడిపోయిందిట, హాస్పిటల్కి తీసుకువెళ్లారట. సీట్లో కూర్చోకుండానే హాస్పిటల్కి పరిగెత్తాడు మోహన్. ఆమెను రూమ్లో ఉంచి సెలైన్ ఎక్కిస్తున్నారు. చుట్టూ 4 ఆడవాళ్లు, ఆఫీస్ వాళ్లే ఉన్నారు. మోహన్ను చూసి నిర్మల బయటికి వచ్చింది. ఆమె మోహన్ కొలీగే. ఏమైంది ఆతృతగా అడిగాడు మోహన్. 3 రోజుల నుండి ఏమీ తినలేదుట, వీక్నెస్ వల్ల ఫెయింట్ అయిపోయింది, గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు, ఇప్పుడు కొంచెం మాట్లాడింది, మళ్లీ పడుకుంది అంది నిర్మల. ఇంతలో ఒక స్త్రీ 50 ఏళ్లుంటాయి. అమ్మా శ్వేత,
ఏమైంది తల్లి అంటూ వచ్చింది కళ్ళు తుడుచుకుంటూ. ఈవిడే శ్వేత బంధువు, ఇంటి ఓనర్, చెప్పింది నిర్మల. ఆమెతో ఏమన్నా మాట్లాడదామనిపించింది మోహన్కి. మళ్ళీ ఏం మాట్లాడాలి అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి శ్వేత విషయం అడిగాడు. ఏమీ లేదు, 2-3 రోజుల నుండి ఆహారం ఏమీ తీసుకోకపోవడంతో వీక్నెస్, లో బీపీ వచ్చి పడిపోయింది. 2-3 గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కిస్తే సరిపోతుంది, వరీ పడనక్కర్లేదు అన్నాడు డాక్టర్. నిర్మలకి చెప్పి బయలుదేరాడు. తిరిగి ఆఫీస్కి వస్తూ దారిలో ఆలోచించాడు శ్వేత ఇలా చేయడానికి కారణం ఏవై ఉంటుంది అని. సడన్గా మోహన్కి కారణం దట్టింది. తను 3 రోజుల నుండి పిలవట్లేదన్న బాధతో ఇలా చేసి ఉంటుంది. అలా అనుకోగానే డ్రైవింగ్ తడబడింది. బాప్రే, ఇంత మొండిపిల్లేమిటి, ఈ పట్టుదలేమిటి, తనకేదో భయంగా ఉంది. ఈ విషయం తక్షణమే ఎవరో ఒకరికి చెప్పాలి. శిల్పకి చెప్పలేడు, ఆఫీస్లో ఎవరికీ చెప్పలేడు. ఎస్, శ్రీరామ్ దగ్గరికి పోవాలి అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు. అన్యమనస్కంగానే పనిలో పడ్డాడు. 1 గంట తర్వాత నిర్మల వచ్చి చెప్పింది, శ్వేతను సాయంత్రం ఇంటికి తీసుకువెడతారట, బాగానే ఉందిట. అమ్మయ్యా అనుకున్నాడు. మోహన్ సాయంత్రం తిన్నగా శ్రీరామ్ ఇంటికి బయలుదేరాడు. శ్రీరామ్ బ్రహ్మచారి, SBIలో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాడు. మోహన్ వెళ్లేసరికి అప్పుడే వచ్చిన శ్రీరామ్ పేపర్ చదువుకుంటున్నాడు. ఎన్నాళ్ళకి నా మీద దయ కలిగిందిరా మోహనా అన్నాడు శ్రీరామ్. నీతో అర్జెంటు పని ఉండి వచ్చాను రా రామ్ అన్నాడు కూర్చుంటూ. నాతో పనా, బ్యాంక్లోనా నవ్వుతూ అన్నాడు శ్రీరామ్. కాదురా, ఒక సలహా. ఏమిటి సలహా కోసం వచ్చావా? వెరీ గుడ్. సలహా ఇవ్వగల శక్తి నాకున్నదన్నమాట. నా మీద నీకు ఇప్పుడు గౌరవం పెరిగిపోయింది రోయ్, ఉండు ముందు కాస్త కూల్ డ్రింక్ తాగుదాం అంటూ ఫ్రిడ్జ్లోంచి 2 థమ్స్అప్లు తీసి మోహన్కి ఒకటి ఇచ్చి తాను ఒకటి తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పరా అన్నాడు తాగుతూ. ఏం చెప్పనరా బాబు, ఈ మధ్య మా ఆఫీస్లో ఒక అమ్మాయి జాయిన్ అయ్యింది, నా దగ్గరే పనిచేస్తోంది, ఐ లవ్ యూ అంటూ నా వెంట పడుతోంది, అది నా కష్టం మొదలెట్టాడు మోహన్. చూసావా, నేను అందుకోసమే ఎదురు చూస్తుంటే నాకు ఆ ఛాన్స్ తగలట్లేదు. ఎంతైనా నీకున్న ఫేస్ వాల్యూ నాకు లేదులే. జోక్ కాదురా బాబు, సీరియస్గా చెప్తున్నాను. సరే చెప్పు. ఆమె జాయిన్ అయి 6 నెలలు అయ్యిందేమో, చాలా నీట్గానే ప్రవర్తిస్తుంది. మరి నా మీద అలాంటి భావం ఎందుకు కలిగిందో తెలియదు. ఒకరోజు తిన్నగా మా ఇంటికి వచ్చేసి శిల్పతో, మీ ఆయన్ని పెళ్లి చేసుకుంటాను, పర్మిషన్ ఇవ్వండి అందిట. ఆమె షాక్ అయిపోయింది. అప్పటి నుండి శిల్పకి దిగులుగా ఉంది. చాలా డేరింగ్ అన్నమాట. ఎంత వయస్సు, ఎలా ఉంటుంది? 22 ఉంటాయేమో, అందగత్తే, ఆస్తిపరురాలు కూడా అనుకుంటాను. వాళ్ళ నాన్న బిజినెస్ చేస్తాడట. అమాయకురాలా అంటే కాదు, తెలివైనదే కానీ నీ ధోరణే బాలేదు. ఆ తర్వాత ఏముంది? ఓ రోజు అడిగాను మా ఇంటికి వచ్చావట ఏమిటి అని. నిజమేనంది, మీ నన్ను పెళ్లి చేసుకోండి, మీకే ఇబ్బంది ఉండదు, నాకు మీలాంటి అబ్బాయి కావాలి, తల్లి చేసి మీకు ఇష్టమైతే రండి, లేకపోతే లేదు, ఇలాంటి మాటలు. ఆడవాళ్ళు అడ్వాన్స్ అయిపోతున్నారా బాబు? మనల్ని చూసి భయపడే రోజులు పోయాయి, వాళ్ళని చూసి మనం జడుసుకునే రోజులు వచ్చాయి, నవ్వాడు శ్రీరామ్ ఆసక్తిగా వింటూ. మిగిలిన కథ తర్వాతి భాగంలో.